So dear students, ఇప్పుడు continuous tense గురించి తెలుసుకుందాం. అంటే table of continuous tenses అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ఈ continuous tense అనేది present, past, future tense లలో ఎలా పని చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, present continuous tense అంటే ఇది కంటి ఎదుట జరుగుతూ ఉన్నటువంటి విషయాల గురించి చెప్తుందన్నమాట. అంటే మన ఎదురుగా జరుగుతున్నటువంటి లేదా అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లేదా మన ఎదురుగా ఒక పాయింట్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు మనం. ఓ టైంలో జరుగుతూ ఉన్నటువంటి విషయాల గురించి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్తుంది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి, అంటే భవిష్యత్తులో కొంతకాలం జరుగుతూ ఉండేటువంటి పనుల గురించి చెప్తుంది అన్నమాట. ఓకే, సో మనం సెంటెన్సెస్ని తీసుకొని వాటిలో వచ్చేటువంటి మార్పులను వాటి అర్థాలను తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఓకే, చూద్దామా మరి. ఐఆమ్ ఈటింగ్ ఎ మ్యాంగో, నేను మామిడికాయ తింటూ ఉన్నాను. ఐ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో యెస్టర్డే, నేను నిన్న మామిడికాయ తింటూ ఉన్నాను. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను మామిడికాయ తింటూ ఉన్నాను అనే విషయం ఎప్పుడు జరిగింది, నిన్న జరిగింది కానీ ఏదో ఒక టైంకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంకి నేను నిన్న మామిడికాయ తింటూ ఉన్నాను అని అన్నమాట. ఓకే, సో నిన్న ఇదే సమయానికి నేను మామిడికాయ తింటూ ఉన్నాను. సో ఐ షెల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో, నేను రేపు మామిడికాయ తింటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఎట్ దిస్ టైమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ షెల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో ఎట్ దిస్ టైమ్. ఓకే, అదే పాస్ట్లో అయితే ఎట్ దట్ టైమ్. ఓకే, అయితే ఇక్కడ అర్థం ఏంటంటే రేపు నేను ఇదే సమయానికి మామిడికాయ తింటూ ఉంటాను. ఓకే, కొనసాగాల్సిన పని కాబట్టి మనం ఒక పర్టికులర్ టైంని నిర్ణయించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది, ఒక పని కొనసాగాలంటే స్టార్టింగ్ పాయింట్ అనేది అవసరం అన్నమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్. వీఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో, వీఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో, మేము మామిడికాయ తింటూ ఉన్నాము. వీవర్ ఈటింగ్ ఎ మ్యాంగో ఎస్టర్డే, మేము నిన్న మామిడికాయ తింటూ ఉన్నాము. వీ షెల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో, మేము రేపు మామిడికాయ తింటూ ఉంటాము. యు ఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో, నీవు మామిడికాయ తింటూ ఉన్నావు. యు వర్ ఈటింగ్ ఎ మ్యాంగో ఎస్టర్డే, నిన్న నీవు మామిడికాయ తింటూ ఉన్నావు. యు విల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో, రేపు నీవు మామిడికాయ తింటూ ఉంటావు. హీఈస్ ఈటింగ్ ఎ మ్యాంగో, అతడు మామిడికాయ తింటూ ఉన్నాడు. హీ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో ఎస్టర్డే, అతడు నిన్న మామిడికాయ తింటూ ఉన్నాడు. హీ విల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో, అతడు రేపు మామిడికాయ తింటూ ఉంటాడు. షీ ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో, ఆమె మామిడికాయ తింటూ ఉన్నది. షీ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో ఎస్టర్డే, నిన్న ఆమె మామిడికాయ తింటూ ఉన్నది. షీ విల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో, ఆమె రేపు మామిడికాయ తింటూ ఉంటుంది. ఓకే, సో ఇలాగే ఇవే కాకుండా మీకు
మీ సొంత వర్బ్లని అంటే ఇంకా ఉన్నటువంటి ఎన్నో రకాల వర్బ్స్ మనకు ఉన్నవి కదా, రకరకాల వర్బ్స్ని వీటిలలో రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా సులువుగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.